సుప్రభాతం. అందరి ఇళ్లలో ఇలాగే ఉంటుంది, కానీ మా ఇంట్లో ఇంకోలా ఉంటుంది. మా నాన్న బటన్ ఊడిపోయింది, చూసుకొని ఉండొచ్చు కదా, ఇప్పటికే లేటు. ఈ గోలంతా 7 గంటల వరకే, తర్వాత ఆఫీస్. ఆయన గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్. మా అమ్మ మా అందరి డార్లింగ్. ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న చీటీలు చీరల వ్యాపారం చేస్తూ నాన్నకు హెల్ప్గా ఉంటుంది. నా ఏటీఎం. మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా అంతే అనుకోండి. మా అక్క బోర్డ్ మార్క్స్తో ప్లస్ టూ జస్ట్ పాస్. మా నాన్న దగ్గర మార్కులు కొట్టడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. నా మీద చాడీలు చెప్పడంలో నంబర్ వన్. అందుకే మా నాన్నకు తనంటే చాలా ఇష్టం. డాడీ థ్యాంక్ యూ రా. ఎక్కడా దొరా? అదిగా జాగింగు, దీనికేం తక్కువ లేదు. ఈ ఇంట్రెస్ట్ ఏదో చదువులో చూపించరా, బాగుపడతావు. ఏదైనా అంటే చాలు, వెళ్ళి దాని పక్కన చేరతావు. ఏంటా లుక్, స్కూల్ టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవు. మొహం మార్చుకోవడం కాదు, ప్లస్ టూ పాస్ అవ్వలేదనుకో మా ఆఫీసులో అటెండర్ పోస్ట్ ఖాయం. అర్థమవుతుందా? ఏంటి పాస్ అవుతావా, అటెండర్ పోస్ట్కే ఫిక్స్ అవుతావా? పాస్ అవుతానులే నాన్న. తగలడు. ఇతనే హలో. వీడికి మ్యూజిక్ అంటే పంచప్రాణాలు. నాకున్న మంచి ఫ్రెండ్లో వీడొకడు, మేడ్ ఇన్ తమిళనాడు, బాట్ అప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పాటలు కోట్లు తెచ్చి పెట్టవు, డబ్బు సంపాదించాలి. బాగా చదివి ఎంబీఏ చేసి బిజినెస్ చూసుకో. ఏంటి చెప్పింది అర్థమైందా? ఫూలిష్ ఫెలో. ఇదండి నా రిచ్ ఫ్రెండ్ గోలా. ఇతను రామ్. ఏ బైక్ నైనా ఒక్క నిమిషంలో విప్పి బిగిస్తాడు. బైక్స్ గురించి తెలియని విషయం అంటూ లేదు వీడికి. సర్వీస్కి వచ్చే బైక్స్ని అప్పుడప్పుడు నాకు రైడ్కి ఇచ్చే పెద్ద మనసు ఉంది వీడికి. రామ్ అన్నయ్య. వాడికి అమ్మ, నాన్న, అన్నయ్య అన్నీ ఇతనే. రామ్, ఆ బైక్ సంగతి నేను చూసుకుంటాను, స్కూల్కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. ఇతనే ఇండియన్ గలీ క్రికెట్ కెప్టెన్ మహేష్ బాబు. క్యాబిన్లో ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ రెచ్చిపోతున్నాడు, పిల్లల ముందు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు సిక్స్. అయ్యో అది అయ్యింది మిస్, ఇచ్చింది ఆటోకి కేస్. దాంట్లో నుంచి దిగాడు ఒక బుస్. ఆ బుస్ ఇంకెవరో కాదు, మన మహేష్ బాబు ఫాదర్. ఇతనికి క్రికెట్ అంటే ఎలర్జీ, దురద, గజ్జి, తామరా వగేరా వగేరా. కొడుక్కి క్రికెట్ అంటే ప్రాణం అని తెలిసి ఏం చేస్తాడో చూడండి లైవ్ టెలికాస్ట్. నువ్వు బాగా చదివి పెద్ద ఆఫీసర్ కావాలని నేను రాత్రి పగలు ఆటో నడిపి సంపాదిస్తుంటే నువ్వు చేసే పని చూసి ఎవరు చూస్తే నాకేంటి? నిన్ను నడిపియాలరా, నీకు క్రికెట్ కావాల్సి వచ్చిందా? అది నా బ్యాట్ కాదు, నా వాడిది. ఎవడి బ్యాట్ అయితే నాకేంట్రా? స్కూల్కి లేట్ అవుతుంది, బాయ్ నాన్న. ఆగ్రా. ఇదండి మా బ్యాచ్.